హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనము వీడియో ఏంటంటే కోల్డ్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. జనరల్ గా మనము కాఫీ డేస్ కల వెళ్ళినప్పుడు మాత్రమే క్యాపచినో కోల్డ్ కాఫీ తాగుతూ ఉంటాము. సో అది మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే మనం దానిపై డిజైన్ కూడా వేసుకోవచ్చు. లెట్టే డిజైన్ అంటారు దాన్ని. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఓకే అండి, ముందుగా మనం కోల్డ్ కాఫీ తయారు చేసుకునే ముందుగా మీకు ఎన్ని కప్స్ అయితే కోల్డ్ కాఫీ కావాలో అన్ని కప్స్ పాలు ముందుగా కాంచుకొని తర్వాత చల్లారు పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి కొంతసేపు. నేను ఇక్కడ 2 కప్స్ పాలు తీసుకున్నాను. ఫస్ట్ వేడి చేసుకుంటా ఉన్నాను. ఇవి వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంతసేపు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాము. ఓకే ఫ్రెండ్స్, పాలు కాగేయండి. చల్లారిన తర్వాత నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా పెట్టుకున్నాము. ఆలోపు మనము కాఫీ మిక్స్ తయారు చేసుకుందాము. దానికోసం నేను 1 కప్పుకి 1 స్పూన్ తీసుకున్నానండి. సో ఇప్పుడు నేను 2 కప్స్ పాలు కాంచుకున్నాను కదా, కాబట్టి 2 టీ స్పూన్స్ కాఫీ పౌడర్ తీసుకున్నాను. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, అది యూజ్ చేసుకోండి. 2 స్పూన్స్కి 2 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. మీ ఇష్టం, షుగర్ మీకు ఎంత కావాలో అంత వేసుకొని స్లైట్గా వార్మ్ వాటర్ వేసుకొని కలుపుకుందాము. అది కూడా సేమ్ 2 స్పూన్స్ వేసుకుందాము. ఇది మనము బాగా మ్యాష్ చేసుకోవాలండి, ఫ్లఫీగా వచ్చేలాగా. ఒక 5 మినిట్స్ పడుతుందండి. మీ దగ్గర ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉందంటే 1 మినిట్ 2 మినిట్స్లో అయిపోతుంది. బ్లెండర్ లేదంటే మనం దీంతో కలిపినప్పుడు కొంచెం టైం పడుతుందండి. మనకి ఫ్లఫీగా వస్తుంది, బాగా స్మూతీగా. మనం మజ్జిగ చిలుక్కుంటాం కదండి, అలాగ చిలిపితే బాగా వస్తుంది. మీ కాఫీ ఎన్ని గ్లాసెస్ కావాలో దాన్ని బట్టి వేసుకోండి, కాఫీ పొడి, షుగరు అన్ని. నేను క్వాంటిటీ 1 కప్పుకి తీసుకున్నానండి. 1 కప్పుకి 1 టీ స్పూన్ కాఫీ పౌడర్, 1 టీ స్పూన్ షుగర్ సరిపోతుంది. మీ కప్పు క్వాంటిటీని బట్టి తీసుకోండి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చే వరకు ఇలా చూడండి, మనకి ఒక ఫోమ్ లాగా తయారవుతుంది. కాఫీ మిశ్రమం అంతా ఇలా తయారైందంటే పర్ఫెక్ట్గా ఉన్నట్లండి. మనకి ఇప్పుడు మనం కోల్డ్ కాఫీ తయారు చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, నేను 1 కప్పుకి 1 స్పూను తీసుకున్నాను కాఫీ మిశ్రమము. మీకు స్ట్రాంగ్గా కావాలండి ఇంకొంచెం కూడా తీసుకోండి. ఇప్పుడు మనం పాలు మిక్స్ చేసుకుందాము. పాలు మెల్లగా మిక్స్ చేసుకోండి, ఇలా రౌండ్ రౌండ్గా. చూసారా మనకి ఇలా వస్తుంది పైనంతా, ఇలా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం ఒక టూత్పిక్ తీసుకుందాము. టూత్పిక్ తీసుకొని జస్ట్ ఇలా స్ప్రెడ్ చేస్తాము మొత్తం ఈవెన్గా. కోల్డ్ కాఫీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సరదాగా కొంచెం డిజైన్ వేసుకుందాము దీనిపైన. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా తాగేయచ్చు. దీన్ని కొంచెం బీట్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇది మనము క్రీమ్ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు హర్షిస్ సిరప్ కూడా ఒక బౌల్లోకి తీసుకుందాము. కొంచెంగా తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిజైన్ చేసుకుందాము. ఇలా కొంచెంగా తీసుకోండి, ఇలా మధ్యలో ఒక డాట్ పెట్టుకుందాము. ఇలా ఒక డాట్, సేమ్ అదే లైన్లో పైన ఒకటి. సేమ్ లైన్లో కింద ఒకటి పెట్టుకున్నాము. ఇలా సైడ్లో ఒకటి పెట్టుకుందాము. మళ్ళీ ఇటు సైడ్ ఒకటి పెట్టుకుందాము. సేమ్ అలానే ఇటు సైడ్ కూడా ఇలా పెట్టుకునేస్తాము. ఫస్ట్ అన్ని సైడ్లో ఇలా పెట్టుకున్నాము కదా. ఇప్పుడు మనం ఈ సిరప్ తీసుకున్నాం కదా, చాక్లెట్ సిరప్, ఒక టూత్పిక్ తీసుకోండి. టూత్పిక్తోటి ఈ మధ్యలో డాట్ పెట్టాం కదా, దాని చుట్టూతో ఒక రౌండ్గా వేయండి. ఇలా రౌండ్గా వేసుకుందాం ఫస్ట్. ఇలా మనం కొంచెం డిజైన్గా వేసుకున్నామంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా తాగడానికి, అందుకే వేస్తున్నానండి. ఇలా మధ్యలో ఒక వైట్ తీసుకున్నాం కదా, దాని చుట్టూ రౌండ్గా ఇలా వేసుకుందాము. ఇలా రౌండ్గా వేసుకుందాము.
కొంచెం థిక్గా వేసుకోండి, అప్పుడు డిజైన్ మనకు బాగా కనబడుతుంది. నిదానంగా వేసుకుందాము. ఓకే అండి, ఇలా వేసుకున్న తర్వాత మనం ఇలా అవుట్ సైడ్ నుంచి, మధ్యలో వైట్ అవుట్ ఉంది కదా, ఇలా అవుట్ సైడ్ నుంచి ఇలా అనుకున్నాము మిడిల్ వరకు, సేమ్ ఇట్ సైడ్ నుంచి అవుట్ సైడ్ నుంచి ఇలా మిడిల్ వరకు సేమ్ అన్ని ఇలా ఇలా మిడిల్ వరకు తీసుకోవాలి. ఇలా మిడిల్ వరకు తీసుకున్నామంటే మనకి ఇలా వస్తుందండి డిజైన్. చూసారా, ఇక్కడ వచ్చేసి హార్ట్ షేప్స్ లాగా వచ్చాయి, మధ్యలో వచ్చి ఫ్లవర్ లాగా వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ మిడిల్ ఇక్కడ ఉంది కదా, ఈ క్యాప్లో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా బయటకు అనాలి. ఓకేనా, చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా బయటికి ఇలా అనాలి. సేమ్ ఇక్కడ నుంచి ఇలా ఇలా చూసారా, ఎలా అన్నామంటే కరెక్ట్గా వస్తుందండి. ఇలా ఇది ఆప్షన్ అండి, మీకు అవసరం ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. చూసారా, మనకి ఇలా హార్ట్ సింబల్ వచ్చింది, ఇలా డిజైన్ అలా వేసుకోవచ్చు.